వెల్కమ్ టు ముదిగొండ టీవీ మీ ముదిగొండ గోపికృష్ణ ఎప్పట్లాగే ముఖ్యంగా నా ఫ్యాన్స్కి అభి అభిమానులకి అలాగే సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అలాగే పెద్దవాళ్ళు పండితులు విద్వత్వాళ్ళు అందరికీ కూడా మళ్ళీ ఈ జ్యోతిష్ శాస్త్రంలో అనేక మంది జ్యోతిష్య మిత్రులు మనకున్నారు జ్యోతిష్య పండితులు ఇద్దరున్నారు నా ఏజ్ గ్రూప్ చిన్న వాళ్ళతో మిత్రులు అంటారు పెద్దవాళ్ళు అయితే పండితులు అంటారు వాళ్ళందరూ కూడా జ్యోతిష్యందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే ముదిగొండ టీవీకి మీ అందరికీ స్వాగతం ఈరోజు మళ్ళీ ఈ సంఖ్యాశాస్త్రం చాలా మట్టుకు ఏమనుకుంటే ఏదో నా లక్కీ నెంబర్ అనుకుంటారు కదా జ్యోతిష్ శాస్త్రంలో ఇది కూడా ఒక అనంతం సముద్రం అంత లోతయింది ఎప్పటికప్పుడు నేను రీసెర్చ్ చేసుకుంటూ పోవాలి ఏ పుస్తకాల్లో సంఖ్యాశాస్త్రం ఉండదు మీకు గుర్తుపెడుతున్నాను ఎక్కడ కూడా ఏ క్యూరో బుక్లో కానీ మెంట్రోస్లో కానీ లేదా రెండో అన్నింటిలో కూడా పేరు క్యాట్ లేవు ఓన్లీ మీ జనవరి పెట్టిన వాడు ఎలా ఉంటారు ఏడో తరగతి వాళ్ళు ఎలా ఉంటారు రెండో తేదీ వాళ్ళు ఎలా ఉంటారు ఇంతకుమించి ఆ పుస్తకాలు లేవు ఉండదు అంటే దీని ఎసెన్స్ ఏమై ఉంటుంది ఎక్కడి నుండి ఉండాలి ఈ శాస్త్రం అనంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ ఎస్ట్రాలజీ అందుకే ఏమంటాను దేని ఇట్ ఈస్ కాల్డ్ మోడర్న్ ఎస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నెన్నెన్నెన్ని దాంట్లో పాయింట్స్ ఉన్నాయో మూడేళ్ళు పట్టింది దానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కో ట్రాన్స్మిట్ చేసుకుంటూ మళ్ళీ దాంట్లో ఈజీ రిలేషన్ దీనికి ఉందని దీంట్లో చూసి అంటే అసౌందర్యం చూసి కూడా దీంట్లో పెట్టి మళ్ళీ ఓవరాల్గా దానికి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక సైకాలజీ దానికి ఇవ్వాల్సి వస్తుంది ఎదుటి వాళ్ళకి అంటే వచ్చే వాళ్ళ క్లయింట్స్కి ఏంటంటే దే షుడ్ ఫీల్ యాజ్ మన సైకాలజ్ దగ్గర వెళ్ళినట్టు అందుకే న్యూమరాలజీ కౌన్సిలింగ్ ఇది ఇట్ నాట్ పర్సనల్ కాదు మనకు ఎం నాట్ ఏ సైకాలజిస్ట్ అలా చెప్పొచ్చు ఆ మాటకు వస్తే వన్ మిస్టర్ జిసి శర్మ న్యూఢిల్లీలో దగ్గరకు ఒకసారి చెప్పాను నైంటీ సిక్స్లో ఈజ్ ఎ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా సైకటి అసోసియేషన్ కానీ ఒక కార్డ్ ఇచ్చారు ఆయన ఆయనకు కూడా ఈ ల్యావ్ మెంటల్ టెన్షన్ చెప్పారు నేను కార్డ్ పెట్టారు కార్డ్ పెట్టి చూస్తేనే భయపడతాం అనుకున్నాడు అక్కడ మామూలుగా తీసి పెట్టేసిన పడేయకూడదు కదా ఇట్లా పెట్టారు సైకల్కి బాడీ లాంగ్వేజ్ తెలుసు ఇట్లా తీసి అంత నిర్లక్ష్యం పెట్టారంటే చూస్తాం ఐ అప్రిషియేట్ యువర్ గట్స్ అన్నాడు కానీ దేంట్లో గట్స్ ఏముంది చెప్పాలి కదా ఇది అనగానే సార్ ఆ కార్డులో ఇంతవరకు దాని గురించి చూపిస్తారు వాళ్ళకి అబ్బో ఈయన ఇంత పెద్ద సైకాలజిస్ట్ హయ్యెస్ట్ డిసిగ్నేషన్ ఇంట్లో ఉంది ఈయనకు టెన్షన్స్ అవి ఎందుకు ఉంటాయి ఉండకూడదు కదా అని అనుకుని ఉంటారు బట్ మా లెక్కలు కొన్ని ఉంటే ఆడ పేరు కనిపిస్తుంది చెప్పేశాయి సార్ మా లెక్క ప్రకారం మీకు చెప్తుంది డిఫరెంట్ బిట్వీన్ యూ అండ్ మీ కాసేపటి మీ డాక్టర్ అండ్ పేషెంట్ అనుకోండి మేము ఏది పెడతా తింటే ఏది పెడతా తాగేస్తాం ఏ కుండలో నీళ్ళు ఏ కూల్ డ్రింక్ బయట ఏ హోటల్లో ఏదో తినేసేస్తుంటాం దేంట్లో ఏముంటుందో ఏది హైలీ హైజినిక్ దేంట్లో ఏముందో తెలియదు తిన్న తర్వాత మాకేమవుతుంది వీఆర్ ఇగ్నోరెంట్ దీనికి మాకేం తెలియదు తర్వాత మనకు ఏ మలేరియానో జ్వరమో ఏదో వస్తుంది అప్పుడు ఏం ట్యాబ్లెట్ వేసుకో మాకు తెలియదు ఎందుకంటే మేమంతా ఒక పేషెంట్ గ్రూప్ ఇట్లా ఉంది మీరు డాక్టర్ అనుకోండి మీరు మీకేం స్పెషాలిటీ అంటే ప్రతిదీ మీరు టెస్ట్ చేసి ఇది వాటర్ ఉందా లేదా ప్లేస్ ఉందా లేదా టెస్ట్ చేస్తే మీకు అన్ని తెలుసు హైజినిక్ అని తెలుసు ఆ తెలిసిన తర్వాత మీకు కూడా ఏదో చిన్న జ్వరం తలలోపు వచ్చింది అనుకోండి యునో విచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ ఏ ఆ మెడిసిన్ వేసుకోవాలో తెలుసు ఇంతే కదంట ఎస్ ఐ అగ్రీడ్ ఎందుకంటే ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ఫ్యాక్ట్స్ ఎస్ ఉంది తర్వాత ఏంటన్నాడు ఆయన అంటే ఇద్దరికి ఒక కామన్ పాయింట్ ఉంది మరి ఏది బోత్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అవునా కదా సేమ్ ఇదే వర్డ్ సేమ్ టు సేమ్ ఇంటెలెక్చువల్ లెవెల్ వేరే ఉందా ఐ క్యూమ్ మే బీ డిఫరెంట్ ఇద్దరం ఒకటే కదా ఈజ్ దేర్ ఎనీ వర్డ్ ఆర్ ఎ స్టేట్మెంట్ ఎనీ ప్రిన్సిపల్స్ ఎక్కడన్నా ఏదైనా సైకాలజీ పుస్తకాల్లో మానసిక శాస్త్ర పుస్తకంలో ఏ డాక్టర్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ హీ విల్ నాట్ గెట్ ఎనీ డిసిషన్ ఉందా అన్నాను షాక్ అట్లా ఏమి ఉండదు అన్నాడు అంటే మనకి ఏమర్థమైపోయింది డాక్టర్లకి మనలాగే వాళ్ళకి చాలా నొప్పలు వస్తాయి సైంటిస్టులకి వస్తాయి పోతారు అండ్ ద సేమ్ కాబట్టి నా పాయింట్ కరెక్టే కదా మీకు టెన్షన్స్ ఎందుకు ఉండవు మీరు సైకాలజీ మాత్రం ఉండదా పల్లెటూరులో వాడు గడ్లు వాడికి అసలు ఏ టెన్షన్ ఉండదు వాడికి ఏమీ లేవు ఏ కోరికలు లేవు రోజు రక అలవాటు పోయిస్తాడు పడి తింటాడు పడుకుంటాడు అయిపోయింది ఏసీలో ఏం లేదు నో టెన్షన్ అట్ ఆల్ లోయెస్ట్ వాళ్ళకి అసలు టెన్షన్స్ ఉండు మీకు రకరకాలుగా బ్రెయిన్తో ఆలోచించాలి కాబట్టి రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి చాలా ఉంటాయి మీకు బ్రెయిన్తో పనిచేసి మా లెక్కలో ఓ నెంబర్ ఉంటుంది నెంబర్ ప్రకారం అన్న జస్ ఈ రఫ్సులు ట్రూ అన్నాడు ఆ తర్వాత ఇంకో నలుగురు సైకాలజిస్టులకి ఆయన సజెస్ట్ చేశారు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఈమెయిల్లో వచ్చాయి ఐ హావ్ రెఫర్డ్ అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పాల్సి వచ్చింది అనమాట సో ఇంత డెప్త్ ఉన్న ఈ శాస్త్రాన్ని అస్ట్రాలజీ మొత్తం దీంట్లో తీసుకోవాలి వచ్చే దాన్ని చిన్న 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 పాయింట్స్ ఉంటాయి వాస్తు చేసుకుంటే నాలుగు తలుపులే ఉండ ఐదో తలుపు ఉంటుంది ఏ తలుపులు ఉండాలి బాత్రూమ్ తలుపు పూజ కదా గేటా పక్కదా గ్రిల్ గేటా ఇన్ని అనుమానాలు వస్తాయి అన్నమాట ఆ సబ్జెక్ట్ తెలియకుండా వాస్తు పండిత శాస్త్రం చెప్తారు కానీ మామూలు మధ్య పడుతుంది ఆఫ్ ఎడితో వచ్చి ఉండాలి ఏడు ఉండాలంటే మీ పేర్లో ఇవాళ టాపిక్ ఏంటంటే నాకు మాకు కొన్ని వచ్చాయి ఫోన్ ద్వారా వచ్చాయి ఏమంటారంటే సార్ మేము చాలా వరకు విన్నాం అక్కడక్కడ మీ పేర్లో ఎన్ని అక్షరాలు ఉండాలి నా పేర్లు ఎన్ని ఉండాలి కదా అంటే ఏంది బేస్ సంఖ్య సర సంఖ్య అంటాం పన్నెండు ఉంటే ఓకే డివిజబుల్ బై టూ టూ సిక్స్ దా ట్వల్వ్ పదమూడు ఉంటే డివైడ్ కాదు అవునా పద్నాలుగు ఓకే పదహారు కాదు ఇవి ఉంటాయి సో ఈ నెంబర్స్ కొన్ని పేర్లలో ఉంటే ఏం చేయాలి ఇప్పుడు సెవెన్ నెంబర్స్ మీ పేరులో సెవెన్ నెంబర్ ఉంది ఇది ఆడ్ నెంబరే పదమూడు ఉంది ఇది ఉంది పదహారు ఉంది ఇరవై ఐదు ఇలా కనుక మా పేరులో కనుక ఉంటే పదమూడు అక్షరాలు పదహారు అక్షరాలు ఉంటే ఏమవుతుంది అంటే దీన్ని మనం ఏం చెప్పవచ్చు ఎన్ని అక్షరాలు ఉండాలి ఇది ఎవరు లెక్క పెట్టుకొని చెప్తారు నామకరణం అయ్యేది కానీ మనకు ఒక పెడతారు దాంట్లో లెక్క లెక్క కౌంట్ చేస్తారు ఇవన్నీ కౌంట్ చేయరు ఇంకో చిత్రం ఏంటంటే ఈ న్యూమరాలజీ నిండగా మొన్న వచ్చింది మన పాతకాలం లేవుండేది నామకరణాలు పేర్లు జ్యోతిషము తెలుగు పేర్లు లేదా హిందీ అయితే హిందీ కన్నడ అయితే కన్నడ లాంగ్వేజ్ ఉండేది లోకల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేని రోజుల్లో అప్పుడే అక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి లేవు కదా మీకు అది కూడా ఇంకోటి రీసెర్చ్ ఉంచి చెప్తాను లేనప్పుడు ఇప్పుడు మనం ఇంగ్లీష్ రాస్తున్నప్పుడు కౌంట్ చేస్తాం ఇది ఆడున్నాయి సెవెన్ లెటర్స్ ఉన్నాయి మీ పేర్లో లేదు థర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇట్లా ఉండొచ్చా ఉండకూడదా అంటారు అప్పుడు ఏమవుతుంది నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ యువర్ నేమ్ ఎన్నున్నాయి చెక్ చేసుకోండి మీకు పదమూడు ఉన్నాయి పదహారు ఉన్నాయి ఇది ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది చాలామంది అనమాట మరి క్లారిఫై చేయాలి కదా మన ఊరికి మనం సబ్జెక్ట్ చెప్పకుండా ఇలాంటి డౌట్స్ని కూడా క్లారిఫై చేయాల్సి వస్తుంది అంటే ఒకవేళ ఇప్పుడు దాంట్లో పదమూడు ఉన్నాయి దాని పక్కన కూడా పద్నాలుగు అయిపోయింది ఏడు కూడా పెడితే ఎనిమిది అయిపోయింది అందులో లెటర్ పెట్టక ఎనిమిది బాగానే ఉంది ఒకవేళ ఇదే కనుక న్యూమరాలజీ కనుక లక్ష అయితే మీరో పేరు పెట్టుకోవచ్చు ఏదో చోట మీ పేరులో పదమూడు వచ్చే ఇటో ఒకటి పెట్టుకోండి పదమూడు దానికి అర్థం కూడా చూడక్కర్లేదు ఎక్కడో చోట పెట్టేసుకోండి థర్టీన్ కాస్త ఫోర్టీన్ అయిపోయింది అమ్మయ్య అనుకోవచ్చు దీనికి న్యూమరాలజీ ఎందుకు శాస్త్రం ఎందుకు అంటే మీ పేరు చూసినప్పుడు ఓన్లీ నేమ్ చూస్తున్నారు మన తెలుగుదేశం రాష్ట్రంలో కనుక చూస్తే మొత్తం ఇంటి పేరు ఉంటుంది అంటే మేము ట్రైనింగ్లో ఏం చెప్తాను న్యూమరాలజీ ట్రైనింగ్ బేసిక్ అండ్ అడ్వాన్స్ కోర్సులో మీ ఇనిషియల్ అన్నది మీ పేరుకి ఇంజన్ లాంటిది డోంట్ క్యాలిక్యులేట్ ఓన్లీ నేమ్ రమేష్ అన్న పేరు ఉంది వంద మంది ఉంటారు ఎట్లా చెప్తారు మీరు అదే రమేష్ కరెక్ట్ ఉండదు రమేష్ పేరు కూడా ఉండొచ్చు ఇది కూడా ఉంటారు కదా కాబట్టి ఆ ఇంటి పేరు ఏముంది అక్కడి నుంచి చెరుకూరి ఉంది ఒక తను సీ రాస్తాడు సిహెచ్ ఏం రాస్తారో మీకు తెలియదు తర్వాత ఆ ఇనిషియల్ కూడా తీసుకున్నప్పుడు ఈ పేరుకి అంటే టోటల్గా చూసుకోవాలి నెంబర్ వన్ నార్త్లో పోయినప్పుడు అమితాబ్ బచ్చన్ రాజేష్ కన్నా ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట సో ఆ పేరు మరి మొత్తం తీసుకోవాలి ఎన్ని ఉన్నాయి చూడండి ఇనిషియల్ అన్నది అదే మీరు కర్ణాటక లేదు తమిళనాడు కనుకపోతే వాళ్ళ పేరు పైన వాట్ ఈస్ యువర్ ఇనిషియల్ అంటే ఏం చెప్తారు ఫాదర్ పేరు ఉంటుంది కదా ఏదో మాధురి డాటర్ ఆఫ్ రవిచంద్రన్ అని ఉంటుంది మ్యారేజ్ అంతా వైఫ్ ఆఫ్ రామచంద్రన్ అని ఉంటుంది అక్కడ ఇనిషియల్ మారిపోతుంది వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు మనకు తెలుగు రాష్ట్రాల్లో మన ఇన్షియల్ అంటే మన తాతలు ముత్తాతలు నుంచి చేయలే వచ్చారో ఆ ఊరు అనమాట ఇప్పుడు టంగుటూరు ప్రకాశం ఆ టంగుటూరు ఊరుంది ఒకటి ఘంటసాలి ఎస్ ఘంటసాల ఊరుంది వాళ్ళ ఫ్యామిలీకి అంతా వాళ్ళ ఇనిషియల్ ఘంటసాలు అయిపోతుంది అది ఆ ఇంటి పేరు ఇట్ రెఫ్లెక్ట్స్ యువర్ నేటివ్ ప్లేస్ మీది కాదు మీ తాత ముత్తాతలు వచ్చి ఉంటారు ఈరోజు హైదరాబాద్ బాంబేలో ఉండొచ్చు ఆర్ ఫోర్ ఫాదర్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడిని వచ్చి ఉంటారో మనకు వస్తుంది ఇక్కడ ఇట్లా ఉంది మరొక నార్థులబు అమితాబ్ బచ్చన్ రాజేష్ కర్రన్ అట్లా ఇంకో కంట్రీలు ఒక రకాలుగా ఉంటాయి అన్నమాట ఇన్ని రకాల పేర్లని ఏది ఎట్లా చేయాలనేది పెద్ద అవధాన లాంటిది అన్నమాట ఇవన్నీ లేకుండా ఊరికే లెటర్ కౌంట్ చేస్తే ఎట్లా అవుతుంది సో అక్షరాలు కాదు ఇంకోటి ఏంటంటే న్యూమరాలజీ అంటే ఏంటి మరి మీకు మాకు తేడా ఏముంది మీరు వాళ్ళకంటే న్యూరాలజీలో రెండే రెండు టూల్స్ స్కూ స్క్రూ డ్రైవర్ ఒకటి పాన ఈ రెండు ఉంటే వాడు ఇంజన్ డౌన్ చేసి చేస్తుంటారు మెకానిక్ ఒకటి ఒకటి రైలు పట్టాలా ఒకటి ఏమో నెంబర్స్ వన్ టూ నైన్ జాలి వన్ టూ నైన్ టూ అనేది జీరో నుంచి ఇటు వచ్చేమో లెటర్స్ ఉంటాయి అల్ఫాబెట్లో ప్రతి ఒక్కొక్క అల్ఫాబెట్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది అప్పుడు ఈ అక్షరాలు వదిలేసి ఒక పేరులో వాల్యూ చూస్తారా నెంబర్ చూస్తారా ఈజ్ ఇట్ నెంబర్ ఆర్ వాల్యూ అంటే నెంబర్ కాదు వాల్యూ చూడాలి అప్పుడు మనకి క్యాలిక్యులేటర్ దగ్గర మీరు న్యూమరాలజిస్ట్ అమ్మచ్చు కానీ ఊరికైనా పదమూడు పద్నాలుగు గంట ఎట్లవుతుంది విశీత వాల్యూ ఆ వాల్యూ ఎలా చూడాలి ఇన్షియల్ ఈ పేరు ఆ పేరు చాలా ఉన్నాయి దీంట్లో నుంచి అవునా సో ఇది వదిలేసి పై పైన భయపెట్టేయటం ఓ నిజంగా ఉన్నాయి అలాగే వాసు రాము రాణి ఈ పేరులోనే మీ పేర్లో నాలుగు అక్షరాలనే కదంటా ఉంది వాసు ఉంది రాము ఆరే ఏమే ఉంది రాజా లేదా రాజు ఫోర్ లీటర్ అది రాహు డేంజర్ ఎందుకు డేంజర్ అవుతుంది ఆ రాజుని మీరు క్యాలిక్యులేట్ చేయండి నెంబర్ వన్ వస్తుంది వాసు ఉంటే ఇంకోటి ఏదో వస్తుంది రాదు మళ్ళీ ఒట్టి రాజు ఎందుకు ఆ పక్కన ఏముందో సిహెచ్ ఉందో సి ఉందో ఏముందో ఇన్షియల్ ఉంటుంది ఇంజిన్ వదిలేసి రైలు పెట్టి ఆ రైలుపెట్టిన అడవద్దు కదా అది ఓన్లీ మన రైల్వే స్టేషన్ వస్తే పెట్టకుండా ఉంటే బయలుదేరే ముందు ఇంజన్ వచ్చి ఇట్లా అటాచ్ చేస్తారు అది వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అవునా సో ఇది శాస్త్రం చెప్తోంది సంఖ్యాశాస్త్రం డీప్గా వెళ్తే కాబట్టి ఇట్లాంటివన్నీ ఈ చిన్న చిన్న మీకు ఏమైనా అపోహలు అనుమానాలు చాలామంది అడిగారు కాబట్టి మీ అపోహలు నివృత్తి చేసుకోవడం శాస్త్రం ఇట్లా ఉంటుందని మీకు మాత్రమే చెప్తున్నాను ఐ ఆమ్ నాట్ కాంపిటెడ్ టు ఎనీ బడీ ఇన్ ద వరల్డ్ ఎందుకు కాంపిటేటర్గా చెప్పండి మనం నమ్ముకుంది ఒకటే శాస్త్రం ఇది నీతి లేదాకి వెళ్తాం దీంట్లో మనకు డబ్బా అసలు లేదు సర్వీస్ అంటే వెళ్ళిపోతాం మనకి ఏవి లక్షల కోట్లు కట్టి ఎవరైనా అనవసరం మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా మన టార్గెట్ గోలు మనీ ఎర్నింగ్ చేయటం కాదు విత్ గాడ్ డ్రెస్ ఐమ్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఐఎమ్ లీడింగ్ ఎ మోస్ట్ హ్యాపీ లైఫ్ సో సి యూ అగేమ్ యువర్స్ మధుకొండ గోపీకృష్ణ